నమస్కారం, సీసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరీశ్వరి. ముందుగా ముఖ్యాంశాలు. ఎట్టకేలకు మహిళా ఖైదీలు, జైలు నుంచి బాహ్య ప్రపంచంలోనికి చాలా మంది వయోవృద్ధులే. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరాడంబరంగా కార్తీక పౌర్ణమి లక్ష దీపోత్సవం. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు వెల్లడి, ప్రజారోగ్యం దృష్ట్యా సాంప్రదాయ పద్ధతిలో ట్రస్టు సభ్యులకే పరిమిత సంఖ్యలో దీపోత్సవం. అభివృద్ది పనులను అధికారులు మరింత వేగవంతం చేయాలని రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులన్నీ సత్వరమే వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని రాజానగరం శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా సూచించారు. రాజమేంద్రవరం R&B అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులపై సమీక్షించి సూచనలు చేశారు. December 25th పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద నిరుపేద వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పేదలకు రాజానగరం నియోజకవర్గంలో 9218 యూనిట్ల ఇళ్ల లక్ష్యంతో ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం ఆ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్ర భవనాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం, సీసీ రోడ్ల పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. January 31 నియోజకవర్గంలోని అన్ని శాఖల అభివృద్ధి పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు. అందుకోసం మరింత అంకిత భావంతో పనిచేసి లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ DE రవి, గృహ నిర్మాణ శాఖ DE పరశురాం, తహసీల్దార్ పాపారావు శివమ్మ, MPDO నరేష్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కార్తీక పౌర్ణమి లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత నిరాడంబరంగా సాంప్రదాయ పద్ధతిలో పరిమిత సంఖ్యలోనే నిర్వహిస్తున్నామని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా వరుస తుఫాన్ల నేపథ్యంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ ఏడాది కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని గతంలో మాదిరిగా భారీ స్థాయిలో నిర్వహించడం లేదని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అన్నారు. ఈ మేరకు ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో సమాలోచనలు చేసి ఈ నిర్ణయం ప్రకటించారు. కార్తీక పౌర్ణమి రోజున కేవలం ట్రస్ట్ సభ్యులతో మాత్రమే పరిమిత సంఖ్యలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే దీపోత్సవం చేపడుతున్నామని వెల్లడించారు. భక్తులందరూ గమనించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణం కూడా ఏమాత్రం అనుకూలంగా లేని కారణంగా తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి సుమారు 19 మహిళా ఖైదీలు బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టారు. జైలు గోడల నుంచి పలువురు మహిళా ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. స్వేచ్ఛా విహంగాలుగా ఊపిరి పీల్చుకున్నారు. వయోవృద్ధ పండుటాకులు కొందరైతే జీవిత చరమాంకంలోకి చేరిన వారు ఇంకొంతమంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది August 15 పురస్కరించుకుని GO No. 131 విడుదల చేసింది. ఈ జీవోకు అనుగుణంగా రాజమేంద్రవరం సెంట్రల్ జైలు పరిధిలో ఉన్న మహిళా ఖైదీలు 19 విడుదల చేయడం మార్గం సుగమం అయింది. వాస్తవంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను August 15 విడుదల చేయాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకుని నాడు విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు క్షమాభిక్షతో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను శుక్రవారం విడుదల చేసింది. విడుదలైన మహిళా ఖైదీలు తమ కుటుంబాలను కలుసుకోవడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు పరిధిలోని మహిళా జైలు నుంచి జీవిత ఖైదీలు సత్ప్రవర్తన జాబితాలో ప్రభుత్వం కల్పించిన క్షమాభిక్ష జాబితాలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 131 విడుదల చేసింది. విడుదలైన జీవిత ఖైదీల జీవన బ్రతికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శిక్ష అనుభవిస్తున్న తరుణంలో జైలు సంస్కరణల నేపథ్యంలో ఖైదీలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా వివిధ రకాల శిక్షణలు కల్పించడం జరిగింది. విడుదలైన వారందరికీ వారి వారి పరిస్థితిని బట్టి ప్రభుత్వ పథకాలతో ప్రోత్సాహాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మహిళా ఖైదీలు శిక్ష అనుభవించే కాలంలో టైలరింగ్ వృత్తిలో శిక్షణ తీసుకున్నారు. సత్ప్రవర్తనతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షతో విడుదలైన 19 మంది మహిళలకు శ్రీ 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 త్రివేణి చిన్నజీవ స్వామి ట్రస్ట్ ఔదార్యంతో కుటుంబిషన్లు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాజారావు, మహిళా జైలు సూపరింటెండెంట్ కె కృష్ణవేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. క్షమాభిక్షతో విడుదలైన సత్ప్రవర్తన కలిగిన ఈ ఖైదీలకు స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. అనుకోనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటన ఇక్కడ శిక్షలు పడి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకోవటం కోసం ఈ జైళ్ళన్నింటినీ కూడా సంస్కరణాలుగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రోజున మహిళా ఖైదీని జిఓఎంఎస్ 131 కింద ఈ రోజున 50 ముగ్గురిని రిలీజ్ చేస్తున్నారు. అందులో మన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు స్టేట్ జైలు నుంచి 19 మందిని ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం మా మహిళా కారాగారం రాజమండ్రి నుంచి మొత్తం 19 మంది మహిళా ఖైదీలు రిలీజ్ అయ్యారండి. వీళ్ళలో 2 ఎంఏ చదువుతున్నారు, 4 బీఏ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ చదివిన చదువుతున్నారు. వీళ్ళకి మా జైల్లో కంపల్సరీ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంది, దాని ద్వారా వీళ్ళని చదివించాము. మా జైల్లో బేకరీ అండ్ టైలరింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. వీళ్ళల్లో 4 ఖైదీలు బేకరీలో ట్రైనింగ్ శిక్షణ పొందారు, మిగతా 10 మంది కూడా టైలరింగ్ యూనిట్లో శిక్షణ పొందారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. మేము నా పేరు రూప, జైలుకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇక్కడ మాకు పెద్ద సార్ కానీ మాకు ఇక్కడ అమ్మగారు కానీ వాళ్ళందరూ కూడా బాగా చూసి మమ్మల్ని మా ప్రవర్తన పెట్టి మమ్మల్ని విడుదల చేసి గవర్నమెంట్ కూడా సహాయం చేసి మమ్మల్ని పంపిస్తున్నారు సార్. అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు, వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్ మార్గాని భరత్రాం ఆర్థిక సహాయంతో జైలు నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీలకు నెల రోజుల పాటు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు వారి వారి స్వగృహాలకు చేరుకునేందుకు అయ్యే ఖర్చుల కోసం 500 చొప్పున నగదును అందించారు. విడుదలైన మహిళా ఖైదీల్లో ప్రధానంగా వరకట్న కేసుల్లో శిక్ష అనుభవించిన వారున్నారు. సుమారు 70 ఏళ్ల పైబడి జీవిత చరమాంకంలోకి వచ్చిన ఖైదీలు కొంతమంది ఉన్నారు. వీరంతా సత్ప్రవర్తనతో ఎట్టకేలకు విడుదలయ్యారు. కృష్ణారామ అంటూ జీవిత చరమాంకాన్ని పూర్తి చేస్తామని విడుదలైన తమ కుటుంబాలను ఈ పరిస్థితుల్లోనైనా కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని మహిళా వయోవృద్ధ జీవిత ఖైదీలు అభిప్రాయపడ్డారు. జైల్లో వివిధ రకాలుగా శిక్షణ తీసుకున్న మహిళా ఖైదీల్లో కొందరు పీజీ చేయగా మరో 2 డిగ్రీ పట్టాను అందుకున్నారు. క్షణికావేశంలో చేసిన సంఘటనలో శిక్షపడి జైలుకు వచ్చిన వీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ డిగ్రీలు జైల్లోనే చేసి విద్యావంతులుగా విడుదలయ్యారు. విడుదలైన తర్వాత తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మస్థైర్యం వచ్చిందని వారు ప్రకటించారు. జైల్లో ఏదో పని నేర్చుకుని పలువురు మహిళా ఖైదీలు ఆత్మస్థైర్యాన్ని పొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన క్షమాభిక్ష తమ కుటుంబాల్లో ఎంతో ఆనందాన్ని నింపిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానుబోయిన సాగర్, అజ్జరపు వాసు, మధ్య లోకరత్నం దంపతులు, చంద్ర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండు, పిల్లలకి తల్లులు దూరంగా ఉండు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కలుస్తూ ఉండాలని భావంతో కలిపారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా భరత్రామ్ గారు నా కృతజ్ఞతలు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇంతమందిని రిలీజ్ చేస్తూ స్టేట్ మొత్తం 53 మంది మన సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి 19 మందిని రిలీజ్ చేయడం. విశాలాంధ్ర సంపాదకులు అభ్యుదయ రచయిత ముత్యాల ప్రసాద్ మృతికి రాజమండ్రిలో పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు. విశాలాంధ్ర సంపాదకులు అభ్యుదయ రచయిత ముత్యాల ప్రసాద్ మృతి తీరని లోటని పలువురు సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి అధ్యక్షతన ముత్యాల ప్రసాద్ సంస్మరణ సభ జరిగింది.
ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మండేలా శ్రీరామూర్తి మాట్లాడుతూ, కరోనా రక్కస కోరల్లో చిక్కిన పాత్రికేయులు వెలువెల్లాడుతున్నారని, వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం కోల్పోవడం విచారకరమన్నారు. సబ్ ఎడిటర్ నుంచి ఎడిటర్గా అంచెలంచెలుగా ఎదిగిన ముచ్చాల ప్రసాద్ చనిపోవడం బాధాకరమన్నారు. 3 దశాబ్దాలుగా ఆయనతో తనకు అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. విలువలతో కూడిన జర్నలిజం, చెరగని చిరునవ్వు ఆయనకే సొంతమని అన్నారు. క్షేత్రస్థాయిలో విలేకరుల సమస్యలను ఎరిగిన వ్యక్తిగా అందరితో మంచిగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బాధ్యతలు నెరవేర్చడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన ఒత్తిడితో పాటు కంటి మీద కొనుకు లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. ప్రసాద్ మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటని అన్నారు. సీనియర్ పాత్రికేయులు బివిఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ, పాత్రికేయుల ముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని, ముఖ్యంగా కరోనా రాకుండా పాత్రికేయులు మరింత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా జాయింట్ సెక్రటరీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, పాత్రికేయుల సంక్షేమం కోసం ముచ్చాల ప్రసాద్ అహర్నిశలు పాటుపడ్డారని కొనియాడారు. విశాలాంధ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేసిన ముచ్చాల ప్రసాద్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముందుగా ప్రసాద్ చిత్రపటానికి పాత్రికేయులంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గజరావు వెంకటేశ్వరరావు, ఓలేటి దివాకర్ రామకృష్ణ, ఆర్వి సత్యనారాయణ, జి మురళీకృష్ణ, సుబ్బు రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రిపై ఎమ్మెల్యే అనుచితంగా వ్యవహరించారని బీసీ యువజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కి కాకినాడ ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని బీసీ యువజన సంఘం రూరల్ సిటీ అధ్యక్షులు విత్తనాల శివెంకటేష్ డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో విత్తనాల శివ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్పై 23వ తేదీన కాకినాడలో జరిగిన డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఉల్లూరు రాజు, బీసీ యువజన విభాగం గ్రేటర్ అధ్యక్షుడు పీతా రామకృష్ణ, భీమ్ సైనిక్ ప్రధాన కార్యదర్శి యువరాజు, మైనార్టీ యువనాయకుడు చోటు లాజరస్, మౌళి సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షురాలు పి టాన్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులపై లాఠీచార్జీ చేయడం అమానుషం అని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షురాలు పి టానియా అన్నారు. రాజమండ్రిలో ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ ఈ నెల 26న ఢిల్లీలో రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే బాష్పవాయువు ప్రయోగించి ప్రభుత్వం దాడి చేయడాన్ని ఖండించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయు నాయకులు కె జోజి, పీడీఎస్యు జిల్లా నాయకులు ఎస్ కిరణ్ కుమార్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పి విజయ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతు కూలీ సంఘాలు సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆలిడ బంధు నడుస్తూ ఆ బిందును అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకెంఎస్ జాతీయ కార్యవర్గం దృఢంగా బలపరుస్తోంది, క్రియాశీలక మద్దతు తెలియజేస్తోంది. రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవానికి రాటముహూర్తం నిర్ణయించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ వీరభద్రపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద రాటముహూర్తం జరిగింది. డిసెంబర్ 20వ తేదీ షష్ఠి మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు ఎం భైరవమూర్తి శర్మ, వెంకటేశ్వర్మ, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, శ్రీపాద మోహన్, నామనవాసు, కె తాతాజీ, డాక్టర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. పలువురు భక్తులు విచ్చేశారు.
సీసీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎట్టకేలకు మహిళా ఖైదీలు, జైలు నుంచి బాహ్య ప్రపంచంలోనికి చాలా మంది వయోవృద్ధులే. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరాడంబరంగా కార్తీక పౌర్ణమి లక్ష దీపోత్సవం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు వెల్లడి. ప్రజారోగ్యం దృష్ట్యా సాంప్రదాయ పద్ధతిలో ట్రస్టు సభ్యులకే పరిమిత సంఖ్యలో దీపోత్సవం. సీసీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.